తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ ఎమ్మెల్యే కోరెడ్డి ఆదిమూలంపై కేసు నమోదు చేశారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోరెడ్డి ఆదిమూలంపై కేసు నమోదు చేసింది. సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ శారీరకంగా అనుభవిస్తూ తనని రేప్ చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు రేపు తన ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం నెలకొంది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు చేశారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు చేసింది. సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తూ శారీరకంగా అనుభవిస్తూ తనని రేప్ చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నేడు రేపు తన ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం నెలకొంది.